రాజకీయాల్లో అన్ని వ్యూహాలు సక్సెస్ అవుతాయని ఏమీ లేదు, అలాగే అన్ని కాలాలు కలిసి వస్తాయని కూడా లేదు. అదే జరిగితే ఏ పార్టీ కానీ నాయకుడు కానీ ఓడిపోకూడదు. మరి మేమే తెలివైన వాళ్ళమని నేతలు అనుకుంటే వారికంటే తెలివైన వాళ్ళు తలరాతలు నిర్ణయించే ఓటర్లు. వారికి అన్ని తెలుస్తాయి కానీ గుట్టు విప్పరు, మాట చెప్పరు. తీర్పు మాత్రం ఆటం బాంబులాగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ, చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే పార్టీ అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చైతన్య రథం పైన చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు ఇంకా జనం చెవుల్లోనే మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఇటలీ మాఫియా ఏపీని అడ్డగోలుగా విడదీసింది. పుట్టినరోజు కానుకగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలుగా చేసింది. ఇటలీ మ్యాప్లా ఏపీని కూడా చీల్చేసింది. ఈ మాటలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నవి. ఇవి ఇంకా జనానికి బాగా గుర్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా కాంగ్రెస్ చేసిన విభజన పుణ్యమే ఇప్పుడు అనుభవిస్తున్న వేదన అన్నది కూడా జనానికి బాగా గుర్తుంది. అటువంటి కాంగ్రెస్ తో తెలుగుదేశం చేతులు కలిపితే ఊరుకుంటారా? ఈ వ్యూహం వల్ల అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చునని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ జనాల్లో మాత్రం రివర్స్ ఫీలింగ్ ఉంది. ఎటు బాబు పాలన పట్ల వ్యతిరేకత ఉంది. దానికి తోడు అన్నట్లుగా కాంగ్రెస్ చేసిన విభజన పాపాన్ని కూడా నెత్తినేసుకుని ప్రచారానికి టీడీపీ బయలుదేరితే రెట్టింపు వ్యతిరేకత వస్తుందని విశ్లేషిస్తున్నారు. రెండు పార్టీల నుంచి వచ్చే వ్యతిరేకత జగన్ వైపుగా మళ్లుతుందని, వైసీపీకి మరింత సానుకూలం అవుతుందని కూడా అంటున్నారు. జగన్ మోడీలకు చెక్ పెట్టే పొత్తు అని తమ్ముళ్ళు అంటున్నా అసలైన టీడీపీ అభిమానులు మాత్రం ఈ పొత్తుతో చిత్తవుతామని భయపడుతున్నారు. టీడీపీ ఊపిరే కాంగ్రెస్ వ్యతిరేకత. అటువంటిది ఇప్పుడు ఆ పార్టీతో దోస్తీ కడితే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. ఇక జగన్ పై పెట్టిన కేసులు రెండు పార్టీలు కలిసి పెట్టినవేనని ఇంతకాలం వైసీపీ చేసిన విమర్శలను కూడా నిజం చేసినట్లు అవుతుందని హడలిపోతున్నారు. కాగా తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అంశం గురించి ప్రస్తావిస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం, తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో 1983లో కాంగ్రెస్ వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాంటిది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తూ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక తప్పిదం చేశారని, ఈ పొత్తు వలన వైసీపీకి మేలు చేసినట్లేనని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఢిల్లీ గద్దెను ఎదిరించి నిలిచిన నందమూరి తారక రామారావు గారికి అదే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వైఎస్ జగన్ అసలైన రాజకీయ వారసుడనే చెప్పుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టినట్లుగా నిజాయితీగా చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్